ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే రద్దు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నారు. దీనిపైన ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఈసారి ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నారు. సో వీడియో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైతే ఈవీఎంల స్థానాల్లో ఎలక్షన్స్ అయితే జరిగాయో ఈసారి ఈవీఎంల స్థానాల్లో పేపర్ బ్యాలెట్ల ఎన్నికలైతే నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటుగా పలు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లను వాడాలన్న డిమాండ్లు అయితే పెరిగిపోతున్నాయి. అయితే దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందని, ఫలితాలు కాస్త ఆలస్యమైన పేపర్ బ్యాలెట్లు వాడకమే మిన్నా అన్న వాదన అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై దాఖలైన ఓ పిటిషన్ పైన కీలక తీర్పు అయితే వెలువరించింది. దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కు తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పు అయితే ఇచ్చింది. మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగవని, ఓడిపోయినప్పుడు మాత్రమే ఇలా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయా అని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిబి వరాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ అయితే ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసినట్లు తేలితే కనీసం 5 ఏళ్ల పాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషనర్ కెఏ పాలు సుప్రీంకోర్టును అయితే కోరారు. దీనిపైన స్పందించిన సుప్రీంకోర్టు, మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. 3 లక్షల మంది అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు అధ్యక్షుడు ఎవరు అని కెఏ పాలను అయితే ప్రశ్నించింది. అలాంటి సేవా నేపథ్యం కలిగిన మీరు రాజకీయాల్లో ఎందుకు దూరుతున్నారని సుప్రీంకోర్టు కెఏ పాలను అయితే ప్రశ్నించింది. టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అన్నారని, ఏపీ సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారని పిటిషనర్ అయితే తెలిపారు. చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని, ఇప్పుడు జగన్ ఓడిపోయి అదే అంటున్నారని కెఏ పాల్ అయితే తెలిపారు.